రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది మొత్తం 30 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పలువురు ఉన్నతాధికారులకు వేరువేరు చోట్ల పోస్టింగులు ఇవ్వగా మరికొన్ని జిల్లాల్లో ఎస్పీలు బదిలీలయ్యారు దేశంలోనే నంబర్ 1 తెలంగాణ పోలీసులకు మంచి గుర్తింపు ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులదే కీలక పాత్ర ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ ఐపీఎస్లను భారీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం 30 మంది సీనియర్ ఐపీఎస్లను బదిలీ చేసింది హైదరాబాద్ సీపీగా ఉన్న అంజనీ కుమారును ఏసీపీ డీజీపీగా బదిలీ చేసింది అదే స్థానంలో హైదరాబాద్ సీపీగా సివి ఆనందను నియమించింది క్రైమ్ అండ్ సిటీ అడిషనల్ సీపీగా శీకా గోయల్ నియమితులయ్యారు క్రైమ్స్ అండ్ సిటీ జాయింట్ కమిషనర్గా ఏఆర్ శ్రీనివాస్ నియమితులయ్యారు ట్రాఫిక్ అదనపు కమిషనర్గా ఏవి రంగనాథ్ సైబరాబాద్ క్రైమ్ డీసీపీగా కల్మేశ్వర్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ప్రకాష్ రెడ్డి మాధవపూర్ డీసీపీగా శిల్పవల్లి శంషాబాద్ డీసీపీగా జగదీశ్వర్ రెడ్డి సైబరాబాద్ జాయింట్ కమిషనర్గా అవినాష్ మహంతి నార్త్ జోన్ డీసీపీగా చందన దీప్తి డీడీ డీసీపీగా గజరావ్ భూపాల్ బదిలీ అయ్యారు అటు జిల్లాలోనూ ఎస్పీలను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ ఎస్పీగా రామా రాజేశ్వరిగా బదిలీ చేసింది కామారెడ్డి ఎస్పీగా ఉన్న ఎన్ శ్వేతను సిద్దిపేట పోలీస్ కమిషనర్గా నియమించింది సిద్దిపేట పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న జోయల్ డేవిస్ను వెస్ట్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు కార్జాయింట్ పోలీస్ కమిషనర్గా కార్తికేయన్ నియమించారు మెదక్ ఎస్పీగా రోహిన్ ప్రియదర్శనని బదిలీ చేసింది నారాయణపేట జిల్లా ఎస్పీగా ఎన్ వెంకటేశ్వర్లు జయశంకర్ భూపలపల్లిగా ఎస్పీ జె సురేందర్ రెడ్డి బదిలీ అయ్యారు కామారెడ్డి ఎస్పీగా బి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు నిజామాబాద్ సిపిగా కేఆర్ నాగరాజును నియమించారు ఇక వికారాబాద్ ఎస్పీగా ఎన్ కోటిరెడ్డి మహబూబాబాద్ ఎస్పీగా చిరచంద్ర పవార్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నాగర్ కర్నూలు ఎస్పీగా మనోహర్ జనగామ డీసీపీగా సీతారాములను నియమించింది నిర్మల్ ఎస్పీగా ప్రవీణ్ శంషాబాద్ డీసీపీగా జగదీశ్వర్ రెడ్డి ఆసిఫాబాద్ ఎస్పీగా సురేష్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది